सो हेलो गाइस वेलकम बैक टू अनदर वीडियो सो ई वीडियो मन इप्पुडु कोडिंग लो अयिते बिगिनर्स अयिते उंटारु कदा सो वाळ्ळु चेसे मिस्टेक्स एंटो ई वीडियो अयिते एक्सप्लेन अयिते चेस्तानु सो मीरु मिस्टेक्स चेयकुंडा अयिते उंटारन्नमाट अलांटि मिस्टेक्स अयिते सो वीडियो मोत्तम अयिते चूडंडि मीकु चाला हेल्पफुल अयिते अवुतदि अलागे इंका एवरैना मा चानल कोत्त वाळ्ळु वस्ते चानल तप्पकुंडा लैक् चेसेयंडि चाला मंदिकि अयिते रीच अयिपोतदि अलागे किंद सब्स्क्राइब कूडा कोट्टेसेयंडि ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ అయితే చేసేయండి మీ జాన్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ వచ్చేసి మీలో ఏదైనా ఒక లాంగ్వేజ్ అయితే ఫిక్స్ అయితే అవ్వాలన్నమాట ఫస్ట్ సి కానీ సి ప్లస్ ప్లస్ పైథాన్ ఏదైనా ఒకటి లాంగ్వేజ్ అయితే ఫిక్స్ చేసుకోవాలి దాన్ని మొత్తం కంప్లీట్ చేయాలి కానీ చాలామంది చేసేది ఏంటంటే ఇప్పుడు సపోజ్ సి ఒకటి స్టార్ట్ చేసిన అనుకోండి పక్కన ఏంది వాడు పైథాన్ చేస్తున్నా అంటాడు సో మనం ఏంటంటే డిబేట్ అవుతూ ఉంటాం అనమాట వాడు ఒకటి చెప్తాడు వాడు పైథాన్ అంటాడు అరే ఇది ఇంపార్టెంట్ రా భయ్ అంటాడు చేయాలరా అంటాడు సో మనం ఏం చేస్తామంటే మధ్యలో ఆపేస్తాం ఇప్పుడు సి మొత్తం కంప్లీట్ చేయం మధ్యలో ఆపేసి మళ్ళీ పైథాన్ నేర్చుకుంటా ఉంటాం అలాగే మధ్యలో ఆపేసి మళ్ళీ వెబ్ డెవలప్మెంట్ అంటాం సో అట్లా కాకుండా ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఒకటే నేర్చుకోండి రెండు టూ త్రీ అయితే ఎట్ టైం అయితే నేర్చుకోకండి ఎందుకంటే మీకు మళ్ళీ గ్రిప్ ఉండదు మళ్ళీ మీకు సింటాక్స్ అనేది అట్లా ఇట్లా గడిబిడి ఉంటుంది అనమాట మీరు దాంట్లో కొట్టే దీంట్లో కొడతా దీంట్లో కొట్టేది కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట సో మీరు ఫస్ట్ ఒక లాంగ్వేజ్ అయితే కంప్లీట్ అయితే కంప్లీట్ చేయండి దాని తర్వాతనే బెస్ట్ నెక్స్ట్ లాంగ్వేజ్ అయితే జంప్ అయితే చేయండి అంతేగాని రెండు మిక్స్ చేసి అయితే అట్లయితే చేయకండి అలాగే మీరు ఇప్పుడు ఇప్పుడు ఏదైనా నేర్చుకుంటున్నా అనుకోండి లాంగ్వేజ్ దాన్ని మీరు ఏంటంటే ఒకటే రోజు కంప్లీట్ చేయడానికి ట్రై చేయకండి అండ్ వన్ డేలో మీకు యూట్యూబ్లో ట్యూటోరియల్స్ అయితే ఉంటాయి అనమాట 3 అవర్స్ సి లాంగ్వేజ్ అట్లా అని 1 అవర్స్ సి లాంగ్వేజ్ అని ఉంటాయి కానీ అట్లాంటివి అయితే మీరు వాటి జోలికి అయితే వెళ్ళకండి అవి జస్ట్ ఏంటంటే అంత కంప్లీట్ చేసిన వాళ్ళకి మీకు ఒక బ్రీఫ్ ఐడియా అయితే ఆ వీడియోస్లలో అయితే ఉంటుంది అనమాట అంతేగాని కొత్త వాళ్ళకి వచ్చి డైరెక్ట్ ఆ 3 అవర్స్ వీడియో చూస్తే మీకు ఏం అర్థం కాదు టైం వేస్ట్ అవుతుంది సో అలాంటి వీడియోస్ అయితే చూడకండి అలాగే నెక్స్ట్ వచ్చేసి కన్సిస్టెన్సీ అనమాట సో మీరు డైలీ ఒక 1 అవర్ ఇచ్చినా సరిపోతుంది అంతేగాని 5 డేస్ చేసి మళ్ళీ 10 రోజులు గ్యాప్ ఇచ్చి అటు ఇటు తిరిగి మళ్ళీ 5 డేస్ చేసి మళ్ళీ 10 డేస్ గ్యాప్ ఇస్తే అట్లా వేస్ట్ ఉపయోగం అయితే ఉండదు అనమాట సో మీరు డైలీ 1 అవర్ ఇచ్చినా చాలు కాకపోతే డైలీ అయితే మీరు చేస్తూనే ఉండండి అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి లాజిక్ బిల్డింగ్ అనమాట సో మీరు ఏదైనా ప్రాబ్లం చూసేటప్పుడు ఫస్ట్ దాన్ని ఆలోచించండి అది ఎట్లా చేసి వస్తుంది ఆన్సర్ ఎట్లా చేయాలి మీరు చాలా డిఫరెంట్ టైప్స్లో అయితే ఆలోచించాలన్నమాట కానీ చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇప్పుడు ప్రాబ్లం ఉందనుకోండి వాళ్ళు ఆలోచించకుండా డైరెక్ట్ సొల్యూషన్ అయితే చూస్తారనమాట డైరెక్ట్ సొల్యూషన్ చూసి ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటే డైరెక్ట్ మొత్తం లైన్ టు లైన్ బట్టి పడతారనమాట అలా చేస్తే అసలు మీకు అసలు యూజే ఉండదు సో మీరు ఫస్ట్ క్వశ్చన్ చూసినప్పుడు దాన్ని ఆలోచించి థింక్ చేయండి అసలు లాజిక్ ఎట్లా బిల్డ్ చేయాలా ఎట్లా చేస్తే మనకి ఆన్సర్ అయితే వస్తుంది మనకి కావాల్సింది అయితే అవుట్పుట్ వస్తుంది సో మీరు అదైతే బాగా అయితే థింక్ చేయాలి అంతేగాని జస్ట్ ఎగ్జామ్స్ కానీ డైట్ బట్టి వాళ్ళాలి అయితే అలాంటివి అయితే చేయొద్దు అండ్ ఒకవేళ ఇన్ కేస్ మీకు క్వశ్చన్ కానీ రాకపోతే మీరు డైరెక్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి అట్లయితే మీరు ట్యూటోరియల్ అని దాని క్వశ్చన్ పెట్టి అట్లయితే యూట్యూబ్లో అయితే సర్చ్ చేయకండి మీకు కావాల్సింది ప్రతిదీ మీకు గూగుల్లో అయితే ఉంటుంది అనమాట క్రోమ్కి తెలియదు అయితే ఏం లేదు ప్రతిది ఉంటుంది మీకు ఏమైనా క్వశ్చన్ ఏదైనా అర్థం కాకపోతే గూగుల్లో అయితే కొట్టేసేయండి మీకు అయితే సొల్యూషన్ అయితే వస్తుంది అలా మీకు అసలు ప్రోగ్రామే రాకపోతే దాంట్లో చూసుకుంటే మీరు సొల్యూషన్ చూసుకుంటే ఒకసారి అనలైజ్ చేయండి అసలు ఎట్లా అవుతుంది లైన్ టు లైన్ అసలు ప్రాసెస్ ఏమవుతుంది ఎట్లా అవుతుంది లోపల అనేది అట్లయితే చెక్ చేయండి అంతేగాని డైరెక్ట్ ట్యూటోరియల్స్ చూసి అయితే మీ టైం వేస్ట్ అయితే అవుతుంది అనమాట సో మీ క్రోమ్లోనే మీకు ఏదైనా డౌట్స్ వస్తే క్రోమ్లోనే కొట్టేసేయండి మీకు సొల్యూషన్ అయితే వస్తుంది కొంచెం ఆలోచించండి ప్రోగ్రామ్స్ చూసి కూడా మీరు ఎట్లయితుంది అనేది ప్రాసెస్ కూడా థింక్ అయితే చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు మీరు ఏదైనా ఒక లాంగ్వేజ్ అయితే సింటాక్స్ అయితే కంప్లీట్ చేస్తారు కదా సో అలాగే మీరు కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ కూడా అయితే కంప్లీట్ చేస్తారు దాని తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ వెబ్సైట్స్ అయితే ఉంటాయి అనమాట చాలా మనకి హ్యాకర్ ర్యాంక్ కానీ కోడ్సెఫ్ కానీ లీడ్ కోడ్ గ్రీక్స్ ఫర్ గ్రీక్స్ కానీ ఇలాంటివి అయితే ఉంటాయి అనమాట సో మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే ట్రై చేయండి అనమాట ఎందుకంటే మీకు లాజిక్ బిల్డింగ్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది మీకు లాంగ్వేజ్ మీద ఇంకా గ్రిప్ అనేది వస్తుంది అనమాట సో మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోండి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే ట్రై చేయండి ఒకవేళ రాకపోతే మీరు డైరెక్ట్ మళ్ళీ సొల్యూషన్ చూడడానికి అట్లయితే వెళ్ళకండి మీకు వచ్చే వరకు ట్రై చేస్తూనే ఉండండి మీకు వస్తుంది కొంచెం పేషెన్స్ ఉంటే సరిపోతుంది అనమాట బాగా అయితే థింకింగ్ అయితే చేయండి మీకు డెఫినెట్గా అయితే వస్తుంది ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ బాగా ట్రై చేసి అప్పటికి రాకపోతే ఇరిటేషన్ వస్తుంది అనమాట అసలు మనము అసలు ఎందుకు వస్తలేరా పోయినాక అసలు నేను సిఎస్సి బ్రాంచ్ ఏం తీసుకున్నా అసలు నేను బీటెక్ ఏం తీసుకున్నా అని ఇట్లా మైండ్లో మొత్తం ఇరిటేషన్ వస్తుంది అనమాట సో అలాంటి టైం వస్తే మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి ఒక 1 డే అలా 2 డే రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ ఒకసారి ప్రాబ్లం ట్రై చేయండి ఎందుకంటే మీకు ఆ టెన్షన్లో మళ్ళీ ప్రాబ్లం ట్రై చేస్తూ ఉంటే మీకు ఇరిటేషన్ బాగా వస్తుంది అనమాట అసలు మీ మైండ్ పనిచేసరిగ్గా సో మీరు ఒక 1 డే అట్లా గ్యాప్ తీసుకొని నెక్స్ట్ డే అయితే ట్రై చేయండి సొల్యూషన్ చూడండి ఒకవేళ ఇంకా రాకపోతే సొల్యూషన్ చూసి అప్పుడు ట్రై చేయండి అంతే మనకి ఫైనల్గా రావడం ఇంపార్టెంట్ మనం ఫస్ట్ అయితే మనం అయితే ట్రై చేయాలి అంతేగాని డైరెక్ట్ సొల్యూషన్ కూడా చూడొద్దు ట్రై చేసి అప్పటికి రాకపోతే సొల్యూషన్ చూసి అర్థమైతే చాలు సో అలా అనమాట ప్రతి డైరెక్ట్ ఎవరికైనా డైరెక్ట్ అందరికైతే రావు
కొంచెం మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఇంక్రీజ్ అవుతాయి, మనకు అబిలిటీ అనేది పెరుగుతుంది అనమాట వచ్చే అబిలిటీ. సో అంతే డైరెక్ట్గా ఫస్ట్ ఎవరికైనా అన్ని క్వశ్చన్లు అయితే ఎవరికైతే రావు. సో ఫీల్ కాకండి, మీకు రాలేదని ఫీల్ కాకండి, పక్కనకి వచ్చింది వాళ్ళందరికీ వస్తున్నాయి నాకు వస్తలేవని, అలా అయితే మీరు ఎప్పటికైతే ఫీల్ కాకండి, ప్రతి ఒక్కరికి చేసే కొద్ది అయితే వస్తుంది. అలాగే ఇంకో లాస్ట్ టిప్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక ప్రోగ్రామ్ అయితే ట్రై చేస్తారు, ఒక ప్రాబ్లమ్ అయితే ట్రై చేస్తారు, సో మీరు ట్రై చేస్తారు మీకు సొల్యూషన్ కూడా వస్తుంది, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చేస్తారు. ఇక్కడ మనకి ఏంటంటే ఒక్క ప్రాబ్లం చేయడానికి మనకి డిఫరెంట్ టైప్స్లో అయితే చేయొచ్చు అనమాట, మల్టిపుల్ వేస్ అయితే ఉంటాయి అనమాట మనకు అవుట్పుట్ రావడానికి. సో మీరు మీ ఫ్రెండ్స్ కానీ వేరే వెబ్సైట్స్లో ఇక్కడ ఉన్న వేరే సొల్యూషన్స్ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి, ఎందుకంటే మనం ఎలా చేస్తాము వాళ్ళు ఎలా చేస్తారు అంటే ఏది ఈజీ ఉంది కంపారిటివ్లీ. సో మీకు ఇంకా మీకు డిఫరెంట్ వేస్ అయితే తెలుస్తాయి అనమాట, ఇలా కూడా చేయొచ్చు ఈ ప్రాబ్లమ్ని, ఇట్లా కూడా చేయొచ్చు అని మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. సో మీరు వేరే వాళ్ళ కోడ్ కూడా చూస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీకు వెబ్సైట్లో దొరుకుతాయి కదా ఆ కోడ్స్ అయినా మీరైతే ఒకసారి అయితే చూడండి, ఖచ్చితంగా మీరు చేసింది వాళ్ళు చేసింది కొంచెం వేరే అయితే ఉంటుంది అనమాట. సో అలా చేస్తే ఏంటంటే మీకు ఇంకా థింకింగ్ అనేది పెరుగుతుంది, ఇంకా వేరే మల్టిపుల్ వేస్ట్లో కూడా మీరైతే నెక్స్ట్ టైం చేయగలుగుతారు. సో ఫైనల్గా ఈ వీడియో అయితే ఇంతే గాయస్, హోప్ఫుల్లీ మీకు అయితే హెల్ప్ఫుల్ అయింది అయితే అనుకుంటున్నాను. సో మీకు వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసేయండి, అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసేయండి, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇన్స్టాగ్రామ్లో లింక్ అయితే ఇస్తాను అక్కడ కూడా అడగండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.